హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. దిస్ శ్రీనాథ్. బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఏం లేదు, పైన పచ్చిమిర్చి ఆరేసింది మా మమ్మీ, అవి తీసుకొని రావాలి. నేను లాగ్ స్టార్ట్ చేసినానా, నేను లాగ్ స్టార్ట్ చేసినా లేదో ఇది స్టార్ట్ చేస్తారు. ఏం చెప్తాం, ఇవి స్టార్ట్ చేస్తారు. నేను లాగ్ స్టార్ట్ చేసినా కాబట్టి ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. అట్లనే గాలి కూడా ఇంతే, నేను స్టార్ట్ చేసినప్పుడే గాలి వస్తుంది. ఇది అర్థమే కదా అసలు, ఏం చెప్పాలి. అదేం లేదు, అని పైకి వెళ్ళితే పచ్చిమిర్చి తేవాలి. స్టేట్ ఇక్కడ ఉన్నాయి. ఇవి దీన్ని కొంచెం సైడ్, అంటే అక్కడక్కడక్కడ పడ్డాయి కాబట్టి దీన్ని కొంచెం అరేంజ్ చేయాలి, దగ్గరికి చేయాలి. అందులో మీరు టైం లాప్స్ చూడండి. స్టేట్ నా పీసీ కొంచెం ఖరాబ్ అయిపోయింది, అంటే దాంట్లో ఎడిటింగ్ సపోర్ట్ చేయట్లేదు. లాగ్ చేశాను, రెండు మూడు లాగ్లు చేశాను, చేస్తే అవి ఎడిటింగ్లో పెట్టాను. 3 డేస్ కష్టపడ్డా దానికోసం, కానీ ఎక్స్పోర్ట్ చేసేలోపు అది ఎక్స్పోర్ట్ అవ్వలేదు. ఎందుకంటే నాది పీసీ చాలా ఓల్డ్ మోడల్, విండోస్ 7, అది సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయట్లేదు అంట. అందుకే చాలా కష్టపడ్డా, 3 డేస్ చేసిన వీడియో, దాని ఎడిటింగ్ చాలా మంచిగా వచ్చింది. ఇంకా అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఎక్స్పోర్ట్ చేశాను. ఎక్స్పోర్ట్ చేసేలోపు అది ఏమైందంటే ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. అది అంటే నేను వాడే సాఫ్ట్వేర్ వాటర్ మార్క్ చూపిస్తుంది. ఏం అరుస్తారా బాబు, నేను వీడియో చేస్తాను చూడండి, అప్పుడే ఇట్లా పక్కన వాళ్ళు అరుస్తారు. మళ్ళీ ఏం చెప్తాం, ఇప్పుడు మళ్ళీ బయటికి పోవాలంటే మన ఫ్లో అయిపోతుంది. అందుకే ఇంకా చేస్తున్నా. ఈ పని నుంచి మంచి మంచి లాక్స్ వస్తాయి. గుండు వేయించుకున్నాను అనుకుంటున్నారా, గుండు కాదు, సమ్మర్ కదా, కొంచెం ఇట్లా వేయించుకున్నా. నాకు నచ్చలేదు, నచ్చలేదని చెప్పేసి క్యాప్ పెట్టుకున్నా. ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో చేయండి. అలానే షార్ట్స్ కూడా చూడండి, నావి షార్ట్స్ కూడా 6 షార్ట్స్ అప్లోడ్ చేశా చూడండి, అవి కూడా చాలా బాగా వచ్చాయి. అవి 2-3 క్లిక్ అయినాయి, 2000 వరకు చూశారు, అంటే షార్ట్స్ కాబట్టి చూస్తారు. ఇది కూడా కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది కూడా బూస్ట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్యూ.